హలో ఫ్రెండ్స్ హరివిల్లుకి స్వాగతం మీ అందరికీ నా నమ్మ ఈ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మంత్రపు మామిడి చెట్టు ముసలమ్మ మనిషి జీవితంలో అనేవి శాశ్వతం అసలు భూలోకంలో దుఃఖం అనేది శాశ్వతంగా ఎలా ఉండిపోయింది అనే దాని గురించి కల్పించిన ఒక చిన్న కల్పిత కథ అనగా అనగా ఒక ఊరి బయట ఒక పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది మనిషి ఎప్పుడు ధూమ్ ధూమ్ అంటూ దుఃఖపడుతూనే ఉండేది అందుకనే ఆమెకు దుఃఖమ్మ అనే పేరు వచ్చిందని ఊళ్ళో ఒక పుకారు ఉంది దుఃఖమ్మ మంత్రగత్త అని అందుకనే ఆమెని ఊరి బయటకు ప్రజలు తరిమేశారని మరొక వదంతి కూడా ఉంది ఇందు మూలంగా దుక్కమ్మకి మంత్రాల ముసలమ్మ అని మరే మరో పేరు కూడా ఉంది మంత్రాల ముసలమ్మ గుడిసె వాకిట్లో ఒక గున్న మామిడి చెట్టు ఉంది అదే ఆశ్చర్యమో కానీ ఆ చెట్టు ఏడాది పొడుగునా కూడా కాయలు కాస్తూనే ఉండేది ముసలమ్మ మంత్రమహిమ వల్లనే మామిడి చెట్టు ఏడాది పొడుగునా కాయలు కాస్తుందని అందరూ అనుకునేవారు ఆ గున్న మామిడి చెట్టు నుండి వేలాడుతున్న మామిడి కాయలను చూసుకుని ముసలమ్మ మురిసిపోతూ ఉండేది ముసలమ్మే కాదు ఆ ఊళ్ళో ఉన్న కుర్రకారు కళ్ళన్ని ఎప్పుడు ఆ కాయల మీదే ఉండేవి కనుమరుగైతే చాలు కుర్రాళ్ళు చెట్టెక్కి కాయలు కోసేసుకుని పరిగెత్తుకుంటూ పారిపోయేవారు కుర్రాళ్ళు కాకపోతే కాకులు అప్పుడప్పుడు లోకులు కాకుల కంటే అన్యాయంగా తయారయ్యి కాయలు కోసేసేవారు వచ్చే పోయే దొంగల్ని కాయలేక విసిగి వేసారిపోయింది దుఃఖమ్మ ఇలా ఉండగా ఒక రోజున ఒక సిద్ధుడు వచ్చి ముసలమ్మ ఉండే ఇంటి తలుపు తట్టాడు తలుపు తెరిచిన ముసలమ్మకి మనిషి కనిపించలేదు కానీ కాళ్ల వరకు పెరిగిన గడ్డం చంకలో దండం చేతిలో కమండలం కనిపించాయి అమ్మా ఆకలి ఈ సన్యాసికి పట్టెడన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లీ అన్న మాటలు వినిపించాయి కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టని దుఃఖమ్మ మనసులో ఒక మెరిసింది ఆ సిద్ధుడికి తనకున్న దాంట్లోనే కొంత పెట్టి సంతోషపెట్టింది కడుపు నిండిన సిద్ధుడు సంతృప్తితో బ్రేవంతేర్చాడు ఏదైనా వరం కోరుకోమని ముసలమ్మతో చెప్పాడు ముసలమ్మ పన్నిన పన్నాగం ఫలించింది ఆడబోయిన తీర్థం ఎదురవుతూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకని స్వామి నేను తప్ప నా మామిడి చెట్టు కాయల్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళంతా ఆ చెట్టుకే అలా అంటిపెట్టుకుని ఉండిపోవాలి నేను మంత్రం వేసి విడిపించే వరకు పట్టు వీడకూడదు ఇదే నా చిన్ని కోరిక అని చెప్తుంది సిద్ధుడు సరే అని చెప్పి ఆ గున్నమామిడి చెట్టు మీద మంత్రించిన విభూది చల్లి వెళ్ళిపోయాడు మరునాడు దుక్కమ్మ ఊళ్ళో పనులు చూసుకుని ఇంటికి వచ్చేసరికల్లా చెట్టు కొమ్మల్ని అంటిపెట్టుకుని ముగ్గురు కొంటె కుర్రాళ్ళు వేలాడుతూ కనిపించారు ముసలమ్మ కనబడగానే వలవలా ఏడ్చారు చెట్టు పట్టు నుండి విడిపించమని ప్రాధేయపడ్డారు ముసలమ్మ కుర్రాళ్ళని చూసి కూడా చూడనట్లు నటించి చెట్టు కొమ్మని వేలాడుతున్న ఒక కాయను కోసి ఆ కాయని కుర్రాళ్ళకి ఎదురుగానే కత్తిపిటతో ముక్కలుగా కోసి ఆ ముక్కల్ని ఉప్పు కారంలో ఊరవేసింది మళ్ళా చెట్టు మీద చెయ్యి వేస్తే కత్తిపిటతో ముక్కు చెవులు పరపరా కోసి ఆవకాయ పెడతాను మారు మాట్లాడితే మిగిలిన ముక్కల్ని కాకులకి గద్దలకి ఎగరేస్తాను ఈ మాటుకి పోనీ కదా అని వదిలేస్తున్నాను అని బెదిరించి దుక్కమ్మ కుర్రాళ్ళని వదిలిపెట్టింది మర్నాడు తెల్లారేసరికి కొమ్మ కొమ్మన కుర్రాళ్ళు వేలాడుతున్నారు మరీ ఎత్తుగా ఉన్న కొమ్మని అంటిపెట్టుకుని కాకులు పిచ్చుకులు గోల పెడుతున్నాయి చంకలోని గొడుగుతో కొమ్మని వంచి కాయను కొయ్యడానికి ప్రయత్నం చేసిన ఒకతను కూడా గొడుగు కర్రతో సహా చెట్టుకి వేలాడుతున్నాడు ఇలా వచ్చిన వాళ్ళందరూ చెట్టు కొమ్మలకి అతుక్కుపోయారు దుఃఖమ్మకి దుఃఖం వచ్చింది ఒళ్ళు మండింది మంత్రం నేర్చుకోగానే సరిపోయిందా దాన్ని వాడగలిగే తెలివి కూడా ఉండాలి ఇలా ఎంతసేపని కుర్రాళ్ళని బంధిస్తుంది మరో మార్గం లేక చెట్టుని అంటిపెట్టుకుని ఉన్న పరివారాన్నంతా విడిపించింది దాన్ని ఉపయోగించడానికి ఒక మంచి అవకాశం రాకపోతుందా అని అనుకుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకున్న అవకాశం రానే వచ్చింది ఒక రోజున దుక్కమ్మ ఆవకాయ కలుపుకుని అన్నం తింటూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు ఎంగిలి చేత్తోటే వెళ్ళి తలుపు తెరిచిన దుఃఖమ్మ నిర్గాంతపోయింది ఎదురుగా వచ్చి నిలబడింది యమభటుడు దుఃఖమ్మ నీ కాలం నిండింది ఇక వెళ్దాం పద అని అన్నాడు యమభటుడు అప్పుడేనా అని అనుకుంది దుఃఖమ్మ యమభటుడితో వాదించి ప్రయోజనం లేదని దుక్కమ్మకు తెలుసు అందుకని వచ్చావా నాయినాయనే చూడు బాబూ నా చెట్టుని కాసిన కాయలతో పెట్టిన ఆవకాయ ఎలా గుమగుమలాడిపోతుందో చూడు అని ఆ బట్టితో ఈ అండ్ల చేత్తో వస్తే ఏం బాగుంటుంది నాయనా నువ్వే చెప్పు ఈ చేతులు కడుక్కుని ఆ ఆవకాయ జాడిని చంకనెట్టుకుని చక్కా వస్తాను ఈలోగా నువ్వు ఆ చెట్టును కాసిన పండొకటి కోసుకుని తింటూ ఉండు బాబు ఇప్పుడే వస్తాను అని చెప్పింది దుఃఖమ్మ పోనీలే అందాక ఒక మామిడి పండు కోసుకుని తిన్నంత మాత్రాన ఒరిగిపోయే నష్టం ఏముంటుందిలే అని యమభటుడు నచ్చ చెప్పుకుని దోరగా పండిన కాయని ఎంచుకుని చెట్టు కొమ్మని ఉంచి కోయబోయాడు ఇంకేముంది యమభటుడు కాస్త కొమ్మకి అంటుకుపోయి వేలాడ్డం మొదలుపెట్టాడు ఈ వ్యవహారం అంతా కిటికీ తలుపు చాటు నుండి చూసి తగిన శాస్తి జరిగింది ఈ యమభటుడికి అని ముసలమ్మ సంతోషించింది ఈ పరిస్థితి అక్కడ యమలోకంలో పెద్ద తంటానే తెచ్చిపెట్టింది తిరిగి రావలసిన బటుడు రాకబోవడంతో యమలోకం అంతా యమాగా తల్లడిల్లిపోతుంది భటుడు పోతే పోయాడని ఊరుకుంటే ఎలా ఆ భటుడి కోటాకి సరిపడా చావవలసిన వాళ్ళు చావకుండా భూమి మీదపోయారు దీని ప్ర పర్యవసానంగా పుట్టవలసిన వాళ్ళు వేళకు పుట్టకుండా సృష్టి ఆగిపోయింది ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని యమధర్మరాజే స్వయంగా బయలుదేరి వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు రానాయన వచ్చావా నీకోసమే ఎదురుచూస్తున్నాను ఆ దున్నపోతుని అలా మామిడి చెట్టుకు కట్టి ఇంత గడ్డేసి వచ్చి ఇక్కడ పీటేసి కూర్చున్నావంటే నీకు కూడా ఇంత పప్పు అన్నం పెట్టి ఇంత గడ్డ పెరుగు వేస్తాను కడుపులో చల్లగా ఉంటుంది అని చెప్పింది అప్పుడు యముడు ముసలమ్మ నీ నాటకం కట్టిపెట్టి వెంటనే నా వెంటరా అని గర్జించాడు తన పప్పులు యమధర్మరాజు దగ్గర ఉడకవని గ్రహించి దుఃఖమ్మ ఆవకాయ జాడిని చంకన పెట్టుకుని బాబు పద అని బయలుదేరింది తనొచ్చిన పని ఇంత సులభంగా అయిపోతుందని యమధర్మరాజు కలలో కూడా అనుకోలేదు దున్నపోతి మీద ఎక్కి ధర్మలోకానికి బయలుదేరాడు వెనకాలే దుఃఖమ్మ స్వామి నా సంగతి మర్చిపోయారా అని చెట్టు నుండి వేలాడుతున్న యమభటుడు వెనక నుండి మొరపెట్టుకున్నాడు యమధర్మరాజుకి విడుపు మంత్రం తెలియదు అందుకని వెనక్కి తిరిగి దుఃఖమ్మ నీ రోజులు ఇంకా అయిపోయే కదా ఇంకా ఆ భటుడిని విడిపించేయి అని ఒక హుకూం జారీ చేశాడు నువ్వు నన్ను విడిపిస్తేనే నీ భటుని నేను విడిపిస్తాను అని బేరం పెట్టింది దుఃఖమ్మ యమధర్మరాజుకి గొంతుకులో పచ్చి వెలక్కాయ పడ్డంత పని అయింది ఒక్క నిమిషం ఆలోచించి దుక్కమ్మ చివికి శిథిలం అయిపోతున్నా నీ శరీరంలోనికి మళ్ళా నీ ప్రాణాన్ని జొప్పించి ఏం ప్రయోజనం కానీ నీ కోరిక ప్రకారం నిన్ను అంటే నీ పేరుని ఈ భూలోకంలో చిరకాలం ఉండేలా చేస్తాను నా భటు వదిలే అని బేరం పెట్టాడు ముసలమ్మ కొంచెంసేపు ఆలోచించి ఇక సరే అని ఒప్పుకుంది అందుకనే నేటికి ఈ లోకంలో దుఃఖం అనేది ఉంటూనే ఉంది ఇంతటితో కథ సమాప్తం అందరికీ ధన్యవాదములు మరి మీ అందరికీ ఈ కథ నేను నచ్చిందని అనుకుంటున్నాను మరెన్నో మంచి కథలు వినాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్